నమస్తే, విటలైన్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. రోడ్ల నిర్మాణం పారదర్శకంగా పూర్తి చేస్తాం. ఆర్ఎండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం. ఆర్ఎండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడి. నిజాయితీగా పనిచేయండి, ప్రభుత్వ మద్యం దుకాణాల సేల్స్ మ్యాన్స్ కు మంత్రి అవంతి పిలుపు. ముగిసిన చాతుర్మాస దీక్షలు, నగరానికి తిరిగి వచ్చిన స్వరూపానందేంద్ర సరస్వతి. జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు, ఇళ్లలో మనుషులు ఉండగానే దొంగతనాలు. చూస్తే రాష్ట్రంలో రహదారుల అభివృద్ది పనులు పూర్తి పారదర్శకంగా అవినీతి రహితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణలో 5 ఏళ్లలో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖలోని పోర్ట్ అతిథి గృహంలో 4 జిల్లాల రహదారులు మరియు భవనాల శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్ఎండ్బీ పరిధిలోని 42,138 కిలోమీటర్ల పొడవు గల రోడ్లు ఉన్నాయని, వాటిని 6,890 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 329 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పాట్హోల్ ఫ్రీ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పాట్హోల్ ఫ్రీ చేయాలని, 160 కోట్ల రూపాయలు విలువైన రోడ్ల పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి, మెయింటెనెన్స్ చేయమని చెప్పి, మరమ్మతులు నాణ్యత ప్రమాణాలతో కూడి చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా కొంచెం ఆగిన తర్వాత ఆ పనులన్నీ చేసేదానికి నిర్ణయించాం. ఇప్పటికే శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నాన్ బీటీ మెట్రో రహదారులు 1,324 కిలోమీటర్లు ఉంటాయి. సుమారు 850 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మరి దాన్ని తార్ రోడ్లుగా మార్చడానికి 943 కిలోమీటర్లని మార్చడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిశీలిస్తున్నాం. ఎన్డీపీ వారి సహకారంతో 6,400 కోట్లతో జిల్లా కేంద్రాల్లోని మండల కేంద్రాల్లో అనుసంధానిస్తూ రహదారి వెడల్పు చేయడం కార్యక్రమం ప్రారంభించడం అయింది. ఈ రహదారులకు డిపిఆర్లు తయారు చేయడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పాడైపోయిన 400 బ్రిడ్జ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ నుండి నిర్వహించనున్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్ మ్యాన్, సూపర్వైజర్ గా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా తరగతులను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరై ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వచ్చి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులు నిజాయితీతో పనిచేసి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. మంచిగా ఉండాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి దేశంలో మొట్టమొదటిగా గుజరాత్ మద్యపాన నిషేధం చేశారు. మమ్మల్ని గుజరాత్ నిరాహారం చేశారు. మరణాలు ఒక చేశారు దానికి. మరి ఈ రోజు అలా పేరు చేయాలని, దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంది. ఈ షాప్ అనేది కూడా ముందు ప్రైవేట్ వర్క్ ఇంట్లో కూడా ముందు ఫస్ట్
విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస దీక్ష ముగిసింది. శుక్రవారం ఉదయం 11:30 స్వామీజీ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. లోక కళ్యాణం కోసం రిషికోశ్లోని పవిత్ర గంగానదీ తీరంలో 60 రోజుల పాటు స్వామీజీ చాతుర్మాస దీక్ష చేపట్టారు. గత 10 ఏళ్లుగా ఇదే విధంగా స్వరూపానందేంద్ర స్వామి దీక్ష చేపడుతున్నారు. ఈ ఏడాది జులై 14 నుండి సెప్టెంబర్ 14 వరకు 60 రోజుల పాటు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో పాటు శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వర్లు రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. దీక్ష ముగియడంతో పీఠాధిపతులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి ఘనంగా స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీతో పెందుర్తిలోని శ్రీ శారదా పీఠానికి బయలుదేరారు. నిలబడుతుందని ఉద్దేశం చేత ఎన్నెన్నో సాధువులు సంతులు మహనీయులు మహాత్ములు అందరి చేత ఎన్నెన్నో సభలు ఏర్పాటు చేశాం. ఎన్నో కార్యక్రమాలు అయ్యాయి. చాలా దిగ్విజయంగా 2 నెలల పాటు చాలా గొప్పగా ఆ కార్యక్రమం ఆ చాతుర్మాస పరీక్ష నిలబడుతుందని ఉద్దేశం చేత ఎన్నెన్నో సాధువులు సంతులు మహనీయులు మహాత్ములు అందరి చేత ఎన్నెన్నో సభలు ఏర్పాటు చేశాము. చాలా దిగ్విజయంగా 2 నెలల పాటు చాలా గొప్పగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 63,879 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ సమక్షంలో దగ్ధం చేశారు. వీటి విలువ సుమారు 13 కోట్ల ఉంటుందని అంచనా. జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 455 కేసులు నమోదయ్యాయి. 10 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ఈ గంజాయిని కోర్టు ఉత్తర్వుల మేరకు మరియు డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. పాడేరులో 89 కేసులు, హుకుంపేటలో 22, ముంచింగిపట్టులో 22, పెదబయలు 16, అనంతగిరి 39, జి మాడుగుల 91, కొత్తకోట 39, రావికమతం 30, రోలుగుంట 69, మాకవరపాలెం 3, అనకాపల్లి రూరల్ 6, కసింకోట 19 మరియు సబ్బవరం 10 కేసుల్లో ఈ గంజాయిని పట్టుకున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ సభ్యులైన డీఐజీ విశాఖపట్నం రేంజ్ ఎల్కేవీ రంగారావు, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు దగ్గరుండి కేసు ప్రాపర్టీని తనిఖీ చేసి బరువు తూయించి ప్రొసీజర్ ప్రకారం దగ్ధం చేశారు. కొంతమంది ఇంటీరియర్ ఏరియాల్లో రైతుల్ని అమాయకులైనటువంటి రైతుల్ని కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు, వ్యాపారస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. సో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఇది. సో మనం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నామంటే ఆల్టర్నేట్గా లాభసాటిగా ఉండేటువంటి కొన్ని ఉత్పత్తుల్ని వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టి పాడేరు ఏరియాలో ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి అన్న విషయం మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ప్రాఫిటబుల్ ఆల్టర్నేట్ క్రాప్స్, సో దాన్ని రైతులందరూ కూడా అర్థం చేసుకుని దీని నుంచి బయటపడితే వాళ్ళ మీద కేసులు ఉండవు, దేశానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు, యువత ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా ఉంటుంది. ఫ్రీజర్ ఎక్కువగా ఎక్కువ స్పేస్ ఆకృతి చేయడం వల్ల డీజీ గారి ఆదేశాల మేరకు అలాగే కోర్టు పర్మిషన్. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ని వాడకూడదని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని సెంట్రల్ పార్క్ ఎదురుగా వీధి వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ హరిబాబు తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. గడిచిన వారం రోజుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నగరంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు హరిబాబు వెల్లడించారు. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం కలుగుతుందని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. రోజులుగా సేవా సప్తాహ పేరుతో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులకు వైద్య పరీక్షలు వైద్య శిబిరాలు నిర్వహించడం, దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం,
రక్తదాన శిబిరం, అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ భారత్లో ప్రధానమైన అంశమైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ని మనం నిరుత్సాహపరచాలి, అవి వాడకుండా ఉండాలి అని చెప్పి ఏదైతే చెప్తున్నారో, ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదనే విషయం మీద అవగాహన కల్పించడానికి ఇవాళ మన ఉడా సెంట్రల్ పార్క్ ఎదురుగుండా ఏదైతే వీధి వ్యాపారస్తులు ఉన్నారో వారికి అవగాహన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. ఏ రకమైన ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు, వాటికి బదులు ఏ రకమైన వస్తువులు వాడాలనే విషయాలన్నింటినీ కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కార్యక్రమం పట్ల అవగాహన వస్తే రాబోయే రోజుల్లో దీని వలన పర్యావరణానికి చాలా హితం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది పర్యావరణానికి హాని కలుగుతుంది. అలాగే అత్యంత పలచటి ప్లాస్టిక్ సంచుల్లో ఇవాళ తినుబండారాలు ఉంచుతున్నారు, వేడి టీ, వేడి సాంబార్ కూడా ఉంచుతున్నారు. ఈ వేడి తినేటువంటి వస్తువులు ఏదైతే ప్యాక్ చేస్తున్నారో ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కూడా కొంత భాగం కరిగి అందులో కలిసిపోయి మానవ శరీరంలో కూడా వెళ్ళి ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేయాలి, వాడకుండా నిరుత్సాహపరచాలి. అక్టోబర్ 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు, యజమానులకు ఆర్థిక సహాయం 10,000 రూపాయలు అందజేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి కృష్ణబాబు వెల్లడించారు. అక్టోబర్ 4వ నుండి ఆటో డ్రైవర్ల అకౌంట్లో డబ్బులు పడేటట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తెల్ల రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓనర్షిప్ డ్రైవర్ పేరు మీద ఉన్నవారు అర్హులుగా గుర్తిస్తామన్నారు. ఇప్పటి వరకు 86,000 అప్లికేషన్లు ఆన్లైన్లో రాగా 40,000 అప్లికేషన్లు ఆఫ్లైన్లో వచ్చాయన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఇంకా సమయం ఉందని గుర్తు చేశారు. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవాలని వెల్లడించారు. అలాగే టాక్సీ, సెల్ ఫోన్ డ్రైవర్స్ కి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్ బేసిస్ మీద దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ మొన్న 14 సెప్టెంబర్ మనం ఓపెన్ చేశాము. 25th వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అలాగే మనకు ఆఫ్లైన్లో కూడా ఎండిఓ దగ్గర కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, వార్డ్ వాలంటీరు లేకపోతే గ్రామ వాలంటీర్స్ దగ్గర కానీ ఫిజికల్ అప్లికేషన్ కూడా పెట్టడానికి మనం పర్మిషన్ ఇచ్చాము. దీనికి ఎలిజిబిలిటీ సింపుల్ ఎలిజిబిలిటీ, ఆటో ఓనర్ అయి ఉండాలి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వైట్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. మూడే కండిషన్స్, వైట్ కార్డు హోల్డర్ అయి ఉండాలి, ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆటో ఓనర్షిప్ అతని పేరు మీద ఉండాలి. అతని పేరు మీద లేకుండా భార్య పేరు మీద బండి ఉండి భర్త పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఒక ఫ్యామిలీ అనేది హస్బెండ్, వైఫ్, మైనర్ చిల్డ్రన్ ఫ్యామిలీగా డిఫైన్ చేశాము. ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్ వాళ్ళిద్దరికీ వెహికల్ ఒకటి ఒకదానికి ఇస్తాము, ఉన్నా ఎక్కువ ఉన్నా. మేజర్ సన్ ఉంటే గనక అతని పేరు మీద వెహికల్ ఉండి అతని పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే గనక అతనికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఒకే వైట్ కార్డులో ఫ్యామిలీ ప్లస్ అన్మ్యారీడ్ మేజర్ సన్స్ కానీ మేజర్ డాటర్స్ కానీ ఉండి వాళ్ళ పేరు మీద వెహికల్ ఉండి వాళ్ళు గనక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే గనక వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు అలౌ చేశారు. సో వీటికి లాస్ట్ ఒక 5 రోజుల నుంచి మనకు ఒక 86,000 అప్లికేషన్స్ యాజ్ ఆన్ ఎస్టర్డే ఈవినింగ్ 86,000 అప్లికేషన్స్ మనకు ఆన్లైన్లో వచ్చినాయి. సుమారు ఒక 40,000 అప్లికేషన్స్ ఆఫ్లైన్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా 25th వరకు టైం ఉంది. సో అక్టోబర్ 4వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. అనకాపల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఉదయం పూట గస్తీ కాసి రాత్రిపూట దొంగతనానికి తెగబడుతున్నారు. లక్ష్మీదేవిపేట రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న కొలపర్తి నర్సింగరావు అమ్మకు అనారోగ్య కారణంగా ఇంట్లో వారంతా క్రింద గదిలో నిద్రిస్తున్న సమయంలో ఇదే అదునుగా భావించిన దొంగ మేడపై ఉన్న గది తలుపులు పగలకొట్టి బీరువాలో ఉన్న 80,000 రూపాయల నగదు, 8 తులాల బంగారం, ఒక సెల్ఫోన్, ఒక ఏటీఎం కార్డుతో ఉడాయించాడు.
ఉదయం లేచి మేడపై ఉన్న గది తలుపులు తెరిచి ఉండడాన్ని గ్రహించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అనకాపల్లి టౌన్ పోలీసులు క్లూజ్ టీం సహాయంతో గదిని మొత్తం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే అక్కడున్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను పాత నేరస్తుడు సిరసపల్లి సాయి తరుణ్ గా గుర్తించి అతని కోసం రెండు టీములు ఏర్పాటు చేసి గాలిస్తున్నాయని సీఐ భాస్కర్ వెల్లడించారు. అందరికి డైన్ చేస్తా లేదు. మా తమ్ముడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. వెంటనే వెంటనే స్పందించారు, వచ్చి చేశారు. ఎంత 75,000 సీట్ పడింది సార్ మొన్న. లక్ష రూపాయలు సీట్ పడింది, 75,000 క్యాష్ ఉంది. జేబీలో 2,300, పదులు 3 కట్టలు 3,000 అండి. 8 తులాలు బంగారం పోను సార్. ఏటీఎం కార్డు డౌట్ ఫోన్ పోను సార్. నిర్మూలించడానికి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నా అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ కు AP31AQ4466 నెంబర్ గల కారులో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయలు విలువ చేసే 160 కేజీల గంజాయిని అనకాపల్లి మండలం పిసినికాడ జంక్షన్ జాతీయ రహదారి వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. రావిక మతానికి సంబంధించి 2 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని వీరి నుంచి 3 సెల్ఫోన్స్, 3,000 రూపాయల నగదును ఎక్సైజ్ సీఐ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మద్దిలపాలెం ఆటోమోటివ్ కూడలి వద్ద హైవే రహదారిపై స్టాపర్ బోర్డులను పెట్టి రహదారిని మూసివేయడం లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తక్షణమే స్టాపర్ బోర్డులు తొలగించాలని సీపీఎం నగర కార్యదర్శి కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మద్దిలపాలెం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఈ ప్రాంతంలో సుమారు 30,000 జనాభా తిరుగుతుందని అన్నారు. కృష్ణా కాలేజ్ విద్యార్థులు, హెచ్పీ కాలనీ, శివాజీపాలెం ప్రాంత ప్రజలు ఆటోమోటివ్ జంక్షన్ వద్ద రహదారి గుండా నిత్యం ప్రయాణిస్తున్నారని, ఈ నేపథ్యంలో రహదారిని మూసివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు స్టాపర్ బోర్డులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నప్పటికీ ఇది కేవలం ట్రయల్ మాత్రమే అని, త్వరలోనే తొలగిస్తామని పోలీసులు చెబుతున్నారు గాని నేటి వరకు తొలగించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు అసౌకర్యానికి గురవుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, వెంటనే రోడ్డుపై స్టాపర్ బోర్డులు తొలగించకపోతే ప్రజలే తొలగిస్తారని హెచ్చరించారు. అద్దిలపాలెం దగ్గర ట్రాఫిక్ నియంత్రణ పేరుతోటి రోడ్ని క్లోజ్ చేశారు. అంటే కృష్ణా కాలేజీకి ఇటు మద్దిలపాలెం ఇటు పిఠాపురం కాలనీకి మధ్యలో ఉండే రోడ్ని క్లోజ్ చేయడం, స్టాపర్స్ పెట్టి దాన్ని తాత్కాలికంగా ఆపేశారు. ఎందుకు ఆపారు అని చెప్పేసి మేము అధికారులు వాళ్ళని అడిగినప్పుడు ఇది టెంపరీగా 4-5 రోజులు అబ్జర్వేషన్స్ కోసం పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ స్టాపర్ బోర్డ్స్ పెట్టడం వల్ల పబ్లిక్ మొత్తం 30-40,000 మంది ప్రజానీకానికి అటు ఇటు ప్రయాణం చేసే వాళ్ళకి తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. అక్కడ 100,000 రూపాయలు ఖర్చు పెట్టి సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు, సిగ్నల్స్ కంట్రోలింగ్ వ్యవస్థ ఉంది, ట్రాఫిక్ బీట్ కానిస్టేబుల్ నిత్యం ఉంటూ ఉన్నాడు. అయినా సరే స్టాపర్స్ పెట్టి అటు ఇటు ప్రయాణం చేయకుండా మొత్తంగా ఇప్పుడు ఆగిపోవడం పరిస్థితుంది. ఉదాహరణకి మద్దిలపాలెం నుంచి మన ఎన్ఏడి కొత్త రోడ్డుకి మొత్తం ఆటో షటిల్ సర్వీస్ చేస్తాయి. ఆ ఆటోలు మద్దిలపాలెం దిగిన తర్వాత వాళ్ళు ప్యాసింజర్స్ దింపేసి మళ్ళీ రావాలంటే వాళ్ళు ఇసుకతో డబల్ రోడ్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అలాగే కృష్ణా కాలేజీకి వస్తున్నటువంటి లెక్చరర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇతరత్ర పనుల మీద వస్తున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే ఇతర బ్యాంకులకి వాటికి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా హెచ్పీ కాలనీ, వెంకోజీపాలెం, భానునగర్, ఇసుకతోట ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళడానికి ఉండే రహదారి ఏదైతే ఉందో ఇటుపక్కన ఇటుపక్కకి దారి లేకుండా మొత్తం క్లోజ్ చేశారు. దీని మీద పార్టీలకు అతీతంగా సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి ఇలాగ అందరూ కూడా విడివిడిగా వినతిపత్రాలు ఇచ్చారు. కలిసి కూడా అధికారులకి, ప్రజాప్రతినిధులకి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం పరిష్కారం చూపకుండా కావాలని చెప్పేసి దాన్ని ఇబ్బంది పెట్టడం ఉన్నారు. పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకాలు పోతున్నాయి. పోలీసు వ్యవస్థ అనేది ట్రాఫిక్ నియంత్రించడానికి ఉందా, ప్రజల్ని ఇబ్బందుల పాలకు గురి చేయడానికి ఉందా అనేది ఈరోజు సందేహంగా కనబడుతూ ఉంటుంది. ఈ స్టాపర్స్తో పాటు హైవే మీద ఎక్కడికెక్కడ స్టాపర్స్ పెట్టారు, దానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ పెరుగుతున్నాయి. వాళ్ళు చెప్పే కారణం ఏమో దీనివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి చెప్తున్నారు. కానీ అడ్డుగా
పర్యాటక ప్రేమికులకు మధ్యప్రదేశ్లోని పర్యాటక కేంద్రాలు స్వర్గధామంగా నిలుస్తాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిప్యూటీ డైరెక్టర్ దీపికా రాయ్ వెల్లడించారు. నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మధ్యప్రదేశ్ టూరిజం ప్రచార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్లోని పర్యాటక కేంద్రాలను ప్రదర్శించి అక్కడ విశేషాలను వివరించారు. Last 2 years, we are doing a Pachpani only buffer way sampan, and it was to some extent people who were teachers in Mansoor become and the people right away, which we did also created a publicity for the tourism board from Bhopal. We have come here to showcase our product for the people of Bali. We feel people in Andhra by that can really enjoy the kind of destinations we have. From Vizag, yes, right now we don't have direct flights to Bhopal, any destination in Madhya Pradesh, but via Raipur or via Hyderabad, we can come to Madhya Pradesh. Ko mukhyanga mane chusukunte Lal Ghatale netvante destination tourist pilgrimage chayante Ujjaini, Bhopal, historical ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కాలుష్యంపైన 2 రోజుల పాటు జాతీయ సదస్సు ప్రారంభమైంది. ప్రస్తుత తరుణంలో పరిశ్రమల నుండి వస్తున్న వాయువుల నివారణ, వాటి నుండి వెలువడే వ్యర్థ వాయువుల నియంత్రణ అనే అంశంపై వర్సిటీలో జరిగే జాతీయ స్థాయి సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు హాజరై వారి ఆలోచనలను ఇతరులతో పంచుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా కోఆర్డినేటర్ వేణి మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్య సమస్య ఆంధ్ర యూనివర్సిటీలో జాతీయ స్థాయి సదస్సు జరగడం సంతోషంగా ఉందని, ఈ సదస్సు విషయాలు విపులంగా ప్రస్తుత విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Continuous encouragement and support in organizing this workshop in a great manner. We also extend heartfelt thanks to TechCube coordinator Professor S. Vaskar Reddy Rao garu. We also thankful Professor V. Sridevi garu, convener, for conducting an important workshop like this. We also extended sincere thanks to retired professors and teaching faculty of Chemical Engineering Department, members of SEAC, delegates, invitees, non-teaching staff, research scholars and MTech students and students from other organizations for attending this workshop. We finally give heartfelt thanks to all the press and media for gracing this function. Finally, I would like to thank one and all for your presence. ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా మోదీకి సంబంధించిన ఫోటో ప్రదర్శన జిల్లా పరిషత్ వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ ఫోటో ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విశాఖ మాజీ ఎంపీ కమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని మోదీకి సంబంధించిన వివిధ ఫోటోలను ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రధాని మోదీ చరిత్రను తెలిపేందుకు ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ హరిబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గత వారం రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. యొక్క సేవా కార్యక్రమాలు ఈరోజు చివరి రోజు. ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నటువంటి యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని డిస్కరేజ్ చేసే విధంగా స్ట్రీట్ వెండర్స్ తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వివిధ స్థాయిలో ఉన్న ఫోటో ఎగ్జిబిషన్ వారి యొక్క కార్యక్రమాలు అన్ని కూడా వివరిస్తూ అటువంటి మంచి ఫోటో ఎగ్జిబిషన్ ని ఆలిమెంటరీ స్కూల్ వారు చాలా బాగా నిర్వహించారు. విద్యార్థులు దాన్ని బాగా రూపొందించారు, దాని యొక్క అలంకరణ కూడా వాళ్లే చేశారు. కాబట్టి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ద్వారా నరేంద్ర మోడీ గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన ఘట్టాలు ఏమిటనేవి పిల్లలు అర్థం చేసుకోవడానికి కూడా బాగా ఉపకరిస్తుంది. అదే సమయంలో
నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అలాగే దివ్యాంగులకు సంఘటన అయిన బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ని మనం వాడకూడదు పర్యావరణ పరిరక్షణ కోసం అనే విధంగా ఈ కార్యక్రమం. విశాఖ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన శ్రీ వరసిద్ది వినాయక మహోత్సవాలు సందర్భంగా శ్రీ మహాదుర్గా తోపుడు బండ్ల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడారు. ప్రతి సంవత్సరం తమ సంఘం ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూనే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ 2000 మందికి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే బొమ్మ అనుకు మొన్న అయిపోయింది, ఈరోజు చూసుకుని కార్యక్రమం సక్కబెడుతున్నామండి. అలాగే ఇలా అన్న సంతకం చేయాలని ఆ దేవుడు కోరుకున్నాను. నేను అందరూ సెలవు ఉండాలి, నాతో కార్మికులు కూడా అందరూ బాగుండాలని కోరుకున్న సెలవు తీసుకుంటున్నాను. రోడ్ల నిర్మాణం పారదర్శకంగా పూర్తి చేస్తాం, ఆర్ఎండి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, ఆర్ఎండి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడి. నిజాయితీగా పనిచేయండి, ప్రభుత్వ మద్యం దుకాణాల సేల్స్ మెన్స్ కు మంత్రి అవంతి పేరు. ముగిసిన చాతుర్మాస దీక్షలు, నగరానికి తిరిగి వచ్చిన స్వరూపానందేంద్ర సరస్వతి. జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు, ఇళ్లలో మనుషులు ఉండగానే దొంగతనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్.